Hello guys, welcome back to ranjaniteluguvlogs. So, ee roju malli mee munduku vastanu Meesho kurti kurtaset and frocks toti and chaala baagunnayi quality gaani prices gaani and anthe kaakunda Meesho gurinchi first time ganaka meer vintunnattaithe description lo first link edaithe undo download link dwara ganaka meer sign up aithe meeku 30% ledu ante 100 rupees discount untundi mee first purchase meeda. అండ్ అంతేకాకుండా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో ఫాలో అవ్వచ్చు. అండ్ స్క్రీన్ పై కూడా స్క్రోల్ అవుతుంటుంది నా హ్యాండిల్ నేమ్, సో సర్చ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. అండ్ అంతేకాకుండా ఇప్పుడు చూపించే ప్రోడక్ట్ కోడ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, సో చెక్ చేయొచ్చు. అండ్ ఇమేజ్ సర్చ్ ద్వారా కానీ ప్రోడక్ట్ కోడ్ ద్వారా కూడా మీరు మీషోలో సర్చ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీషో ఇండియాస్ నెంబర్ వన్ రీసెల్లింగ్ యాప్ అండి. అండ్ ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్స్ మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదు అంటే రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నచ్చి సో ఏమైనా నచ్చితే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సోషల్ మీడియా ద్వారా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చినట్టయితే ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని వారికి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట. ఏదైతే మార్జిన్ వేసుకుంటారో ఆ అమౌంట్ మీరు ఎర్న్ చేసినట్టు. సో ఇలా మంత్లీ మీరు చాలా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇది హౌస్ వైఫ్స్ కానీ, లేదు అంటే ఎవరైనా ఖాళీగా ఉండే వాళ్ళు, ఎవరైనా ఉమెన్స్ అవ్వచ్చు లేదంటే మెన్స్ అవ్వచ్చు, ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ క్వాలిటీ అయితే చూసుకోకర్లేదు. ఇందులో కిచెన్ అప్లయన్సెస్, హోమ్ అప్లయన్సెస్, ఉమెన్స్, మెన్స్, కిడ్స్ వేర్, అన్ని క్లాత్ అన్నీ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇందులో మనకి ఏదైనా ప్రొడక్ట్స్ రిటర్న్ పెట్టాలనుకుంటే వచ్చిన తర్వాత 7 డేస్ పీరియడ్లో మీరు రిటర్న్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈజీగా మీరు సీఓడి పెట్టుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. అండ్ చాలా బాగుంటున్నాయి ఇప్పుడు క్వాలిటీ అయితే. నాకైతే ఈ మధ్య కిచెన్ అప్లయన్సెస్ కూడా బాగానే వచ్చినాయి, ఆర్గనైజర్స్ అలాంటివన్నీ. కొంచెం స్పేస్ తక్కువ ఉన్న కిచెన్స్కి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అలా ఐటమ్స్ కూడా నాకు బాగా నచ్చాయి ఎందుకో. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేనైతే ఇప్పటికి వచ్చి చేయలేదు, బట్ చూశాను, కొన్ని వీడియోస్ చూశాను అండ్ రివ్యూస్ చూశాను, ఆ ప్రోడక్ట్స్ కూడా డైరెక్ట్గా చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అండి, చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో మీద ఇలా మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మిరర్ వర్క్ కూడా ఉంటుంది యోక్ పార్ట్ వరకు. కింద వచ్చేసి మనకి ఈ యోక్ పార్ట్ దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్లా వచ్చినాయి అనమాట. సో మనకి రౌండ్గా ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇలా ఫ్రిల్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట. అండ్ ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందో యోక్ పార్ట్ వరకు చాలా బాగుంది. అండ్ చాలా అంటే క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నాకు 497కి వచ్చిందండి, అంటే ఆల్మోస్ట్ 500 అనుకోండి. సో 500కి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, అంటే రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ ఇక్కడ రౌండ్ వచ్చి వీ కట్ లాగా వచ్చిందన్నమాట నెక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా మనకు నడుం దగ్గర వచ్చినాయి, మనం కావాలనుకుంటే ఫిట్టింగ్కి బ్యాక్ సైడ్కి ఇలాగా నాట్ వేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది, అంటే 500కి ఇది చాలా బెస్ట్ కుర్తీ అని చెప్పచ్చు. ఏదైతే ఉందో మిరర్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది, అంటే చాలా నీట్గా. సో మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో చాలా బాగుంది. అండ్ ఫ్రాక్ వచ్చేసి నీస్కి ఇంకా చాలా కిందకే వచ్చింది, అంటే యాంకిల్ లెంత్కి ఒక 5 ఇంచెస్ అలా పైకి వచ్చింది అనమాట, చాలా బాగుంది. కావాలనుకుంటే స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు కింద, అంటే లైక్ 2 ఇంచెస్ అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేవీ బ్లూ, మనకి ఇలాగా లోపల ఒక నెక్ వచ్చేసి రౌండ్ వస్తుంది, పైన లేయర్ లాగా ఇలా మనకి బటన్ వస్తుంది అనమాట. అంటే ఓవర్ కోట్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది, బట్ ఫ్రంట్ మాత్రమే ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇలా లేయర్ లా వస్తుంది, బట్ దీనికి ఏ స్లిప్స్ ఉండవండి, అంటే లాంగ్ ఫ్రాక్ అనమాట. సైడ్స్ అంటే ఫుల్ డైరెక్ట్ గా లెంత్ అయితే నాకైతే ఫుల్ లెంత్ వచ్చింది, అంటే లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చింది అనమాట. అండ్ ఇదంతా కూడా గోటపట్టి లేస్ లాగా వచ్చింది నెక్కి అండ్ హ్యాండ్స్కి, ఎల్బో హ్యాండ్స్ ఇదైతే. సో కరెక్ట్గా సైజ్ అయితే నాకు సరిపోయింది, స్మాల్ తీసుకున్నాను, కొంచెం లూజ్ అనిపించింది, నేనైతే టైట్ చేయించుకున్నాను. సో స్మాల్ ఎవరైనా సైజ్ అయితే ఇంకా ఇందులో ఎక్సెస్ కూడా లేదనుకుంటా, అండ్ స్మాల్ తీసుకున్నాను, సైజ్ అయితే ఇంకా లూజ్ అనిపించింది. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్స్ కూడా వస్తాయి, సో చూసారు కదా ఇలా ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఈ పైన వచ్చేసి ఇలా లేయర్లా వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ అంతా నార్మల్గానే ఉంటుంది నెక్. అండ్ ఇది వచ్చేసి నెక్ డీప్గానే ఉంటుందండి, క్లోజ్ అయితే ఉండదు. సో ఇప్పుడు నేను వేసుకున్నది ఎలా ఉంది నెక్ అలా ఉంటుంది. సో ఇదనమాట లాంగ్ ఫ్రాక్ నేవీ బ్లూ, అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 650 అనమాట. సో 650కి చాలా బాగుంది, లేదు మనకి ఇంత లాంగ్ అవసరం లేదనుకుంటే చెప్పాను కదా ఒక మనం
కింద వచ్చేసి ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. మంచిగా దీనికి మంచి లెగ్గింగ్ పేరప్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో బెస్ట్ ప్రైస్ అని చెప్పచ్చు. హ్యాండ్ ఫ్యాబ్రిక్ ఇవ్వచ్చు అండి, ప్రైస్ 650. సో చాలా బాగుంది. మనకి వెస్ట్రన్ ఫ్రాక్ అండి. అండ్ పైన చూసారు కదా ఇలా వస్తుంది అనమాట, ఇలా స్ట్రాప్స్ లాగా ఇలా వస్తుంది. ఫోర్ క్లోజ్ గా ఉండదు, మనకి స్కిన్ కనిపిస్తుంది, అలానే మరి క్లియర్ గా కనిపించదు, జస్ట్ లైన్స్ లా ఉంది అంతే, జస్ట్ డిజైన్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ అండి. అండ్ జార్జెట్ లోపల లైనింగ్ వచ్చేసి మనకి సమ్ ఎలాస్టిక్ అంటే లైక్ బనియన్ క్లాత్ లైనింగ్ లా వచ్చిందన్నమాట లోపల. అండ్ పైన అయితే మనకి ఫ్యాబ్రిక్ జార్జెట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ప్రీ వెడ్డింగ్ షూట్లో ఫోటోషూట్లో వేసుకున్నాను. ఎలా వస్తుందంటే కుర్తీ హైలో కాదు, ఎసమెట్రిక్ అంటారు కదా, ఎసమెట్రిక్ కుర్తీ ఇలా సైడ్కి లాంగ్ షార్ట్ అలా అనమాట. సో ఈ ఫ్రాక్ వచ్చి మనకి స్లీవ్లెస్ అనమాట, హ్యాండ్స్ ఉండవు. అండ్ ఇలా మనకి థ్రెడ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే టైట్ చేసుకోవచ్చు. ఇలా టైట్ చేసుకుంటేనే కరెక్ట్ ఫిట్ ఉన్నది అనమాట. సో నాకు ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. చిన్నపిల్లల బేబీ ఫ్రాక్స్ ఉంటాయి కదా చిన్నప్పుడువి, చాలా బాగుంటాయి ఆ ఫ్రాక్స్ అలా అనిపించింది నాకు. సో అందుకే ఇది పర్చేస్ చేశాను. అండ్ దీని ప్రైస్ వస్తే 450 అండి. 450కి వెస్ట్రన్ ఫ్రాక్స్లో చాలా బెస్ట్ అని చెప్పచ్చు. సో తీసుకున్నాక మీరే అంటారు బెస్ట్ క్వాలిటీ అని. నెక్స్ట్ వచ్చేసి కుర్తా సెట్ అండ్ ఈ కుర్తా సెట్ కలర్ కానీ కాంబినేషన్ కానీ ఇదైతే మనకి యోక్ పార్ట్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ ఉందో ఆ వర్క్ అంతా కూడా చాలా క్లాసీగా ఉందన్నమాట. అంటే మన లుక్ అంతా చేంజ్ అయిపోతుంది వన్స్ ఈ కుర్తా సెట్ మనం వేసుకుంటే. అండ్ దీనికి మంచి జుట్టిస్ పేరప్ చేస్తే ఇంకా లుక్కే వేరండి, అంటే చాలా క్లాసీ లుక్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి 1250 అలా పడింది దీని ప్రైస్, ఎందుకంటే దీనికి మంచి దుపట్టా కానీ ప్యాంట్ కానీ చాలా బాగుంది, ఎగ్జాక్ట్గా అలా సరిపోయిందండి సైజ్ అయితే. సో స్మాల్ తీసుకున్నాను. సో స్మాల్ ఎవరిదైనా ఉంటే కనుక ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి, హ్యాండ్స్ దగ్గర ఇంకేమీ వర్క్ ఉండదు, ఓన్లీ యోక్ పార్ట్ వర్కే వర్క్ ఉంది. సో మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది ఆ బటన్స్ కానీ అవన్నీ కూడా. సో ఇదన్నమాట చిప్స్ లాగా వచ్చినాయి బటన్స్ మీద. అండ్ నెక్ కూడా చాలా బాగుంది, క్లోజ్గా అయితే లేదు. అండ్ లెంగ్త్ కూడా మీరు పిక్స్లో చూడొచ్చు ఎగ్జాక్ట్గా ఎలా ఉందో. అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట్ట ఎలా వచ్చిందండి, చాలా చాలా బాగుంది. దీని మీద ఏదైతే వర్క్ ఉందో ఎంబ్రాయిడరీ వర్క్ ఆ కలర్స్తోనే మనకి వచ్చిందనమాట. సో దుపట్టా కూడా సేమ్ కలర్. అండ్ సేమ్ కలర్ మీద ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఎక్కువ లైట్ వైట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లేస్ వచ్చింది సిల్వర్ కలర్. సో మనకి ఇలా ప్లెయిన్ అటాచ్ చేశారు ఇలా ఫ్లోరల్ దుపట్టాకి, బట్ లెంత్ అయితే ఇలాగ వస్తుందండి. విత్ అయితే తక్కువే, లెంత్ అయితే సరిపోతుంది అనమాట. సో విత్ ఇలాగే ఉండాలి, మరి ఎక్కువ వచ్చినా సరే మనం క్యారీ చేయలేము. సో బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా అండ్ చాలా చాలా బాగుంది. సో మీరు పిక్స్లో చూస్తే మీకు అర్థమైపోతుంది బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి సేమ్, మొత్తం కుర్తా షర్ట్ అంతా కూడా సేమ్ కలర్ వచ్చింది. కింద వచ్చేసి ఇలా కటింగ్ ఉంటుంది ఇక్కడ. సో చాలా బాగుంటుంది. అండ్ యాంకిల్ లెంత్ వస్తుందండి. సో ఇలాంటి ప్యాంట్స్ యాంకిల్ లెంత్ ఉంటేనే బాగుంటాయి, మరీ కిందకు వచ్చినా మరీ పైకి వచ్చేసి అంటే పైకి కూడా వచ్చినా పర్వాలేదు, మరి కిందకు వచ్చినా ఇలాంటి ప్యాంట్స్ బాగోవు. సో చెప్పాను కదా మంచి జుట్టీస్ లాంటివి వేసుకుంటే బాగుంటాయి శాండిల్స్ కన్నా, ఎందుకంటే ఈ ప్యాంట్స్కి అలాంటివి యూస్ చేస్తేనే బాగుంటాయి. అండ్ యాంకిల్ లెంత్ పైన ఉంటే ఏ ప్యాంట్స్ అయినా సరే ఇలాంటి డ్రెస్సెస్కి మంచి అంటే స్టైలిష్ లుక్ ఉంటుంది అనమాట, చూడడానికి ట్రెడిషనల్గా స్టైలిష్గా కూడా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కుర్తా సెట్ పేర్ అయితే. సో మొత్తం అన్ని కూడా సేమ్ కలర్ అనమాట. సో దుప్పట్ అయితే ఆసమ్ ఉంది. Thank you.
చూసారు కదండి, కుర్తీ అండ్ కుర్తా షర్ట్స్. ఇది ఒక మిక్స్డ్ హాల్ అని చెప్పచ్చు. మీషో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ కోడ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో చెక్ చేయండి, కోడ్ ద్వారా కూడా మీరు సర్చ్ చేయొచ్చు, లేదంటే ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకొని కూడా సర్చ్ చేయొచ్చు. మీషోలో చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ టైం కనుక మీషో గురించి వింటున్నట్టయితే డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో డౌన్లోడ్ లింక్ ద్వారా కనుక మీరు సైన్ అప్ అయితే 100 rupees లేదు అంటే 30% డిస్కౌంట్ ఉంటుంది మీ ఫస్ట్ పర్చేస్ మీద. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బై బై.